ఈ అబ్బాయి ఈ బాలుడు ఏం చేస్తున్నాడంటే వాకింగ్ కొరకు పిచ్చెక్కిపోయి అవతలను పిచ్చోళ్ళని చేస్తున్నాడట. అది కాదు, డాక్టర్ని ఇలా ఉండకూడదు, దేవుడు ఇలా చెప్పలేదు, దీని మౌలిక విషయం ఇది కాదు, దీని ఆరిజిన్ ఇది కాదు, ఇలా ఉండాలి అని ఆ రోజు పరిచయలు శాస్త్రులతో మాట్లాడినట్టు ఆ వయసు ఎంత ఆయన మాట్లాడే సిద్ధాంతాలు ఏంటి? 12 ఏళ్లకే ఇలా పెనవేసుకుని మాట్లాడితే ఆయన జీవిత వృత్తాంతం అంతా చదవండి, చివరికి వెళ్ళేసరికి ఆయన లైఫ్ అంతా డే అండ్ నైట్ వాక్యంతోనే ముడిపడిపోయింది. ఆయన ఏమంటాడు చెప్పిన, మీకు ఆహారం ఏంటి ప్రభు అని అడిగితే దేవుని మాటే నాకు ఆహారం అన్నాడు ఆయన. మీ శ్వాస ధ్యాస దేనితో ముడిపడి ఉంది ప్రభు అంటే నా తండ్రి మాటతోనే ముడిపడి ఉంది అన్నాడు ఆయన. ముగించే ముందు గుండెలను గుద్దేసే మాటని చెప్పిన, ఆయన లైఫ్లో లేఖనాలను కోట్ చేస్తూ ఈ కార్యాలు చేస్తున్నాడా, లేకపోతే ఆయన జీవన శైలి ఎలా ఉందన్నది చదువుతున్న మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. మరలా చెప్తున్నా ఈ మాట అందరికి అర్థం కాకపోవచ్చు, ఆయన లేఖనాలనే ఎలుగెత్తి చూపించడానికి, లేఖనాలు వాక్యాలు ఎలుగెత్తి చూపించడానికి ఇలా చేస్తున్నాడా, లేకపోతే ఈయన జీవన శైలి ఇదంటే నోటి మీద వెలేసుకుని చెప్పాల్సిన మాట అని చెప్పిన, రెండు అంటాం. ఆయన లేఖనాలు నెరవేరుస్తున్నాడు, ఆయన జీవితం కొలాగా ఉంది. ఎంత బాధకరమైన మాట ఏంటంటే సిలువ మీద కార్యాన్ని చూడండి, ఆయనకు దాహం వేస్తుందట. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఆయనకి దాహం వేస్తున్నప్పుడు ఒక పక్క దాహం, ఒక పక్క బాధ, మరో పక్క వాక్యం. ఇప్పుడు ఈయన వాక్యం నెరవేరుస్తున్నాడా లేదా నిజంగానే ఈయనకి దాహం వేస్తుందా, కన్ఫ్యూజ్ అయిపోతాం ఉండే చదివినప్పుడు మనం. వాక్యం ఆయన జీవితంతో ఎంత విడదీయలేనట్టుగా ఉండిపోయిందంటే బాధల్లో కూడా ఆయన బాధ అనుభవిస్తున్నాడా, లేకపోతే ఈ లేఖనం నెరవేరుస్తున్నాడంటే బైబిల్ చెబుతుంది ఆయన బాధ అనుభవిస్తున్నది వాస్తవమే, ఆయన వాక్యాన్ని నెరవేరుస్తున్నది వాస్తవమే. అంటే దాహానికి కూడా ఆయన వాక్యం లేకుండా ఆయనకు దాహము లేదట. అంటే దాహానికి వాక్యంతో ముడిపడితే, ఆహారానికి వాక్యం ముడిపడితే, నిద్రపోవడానికి వాక్యం ముడిపడితే, నిత్యావసర నిత్య కార్యాలు ఇవన్నీ కాలకృత్యాలకు సంబంధించిన ఈ కార్యాలకు మొదలుకునే దాహం తిండి కార్యక్రమాల వరకు ఆయన వాక్యం నెరవేరిస్తే నేను అంటున్నా నువ్వు నేనేమైపోవాలి. చదవండి అంటేనే చదవట్లేదు మనం, ఆయనకి దాహం వేస్తేనే వాక్యం నెరవేరిందట. ఆయన వాక్యానుసారంగానే ఆయనకి దాహం వేసిందట, వాక్యానుసారంగానే చెమట చెమట గాచాడు, వాక్యానుసారంగానే కన్నీరు గాచాడట. ఒక్క మాటలో చెప్తున్నాను, ఆయన చేసే శరీర సంబంధమైన కార్యాలే వాక్యానుసారంగా ఉంటే మరి మనం. చివరగా భూమి మీదకైనా దేవుడిగా చూపించుకోవడానికి ఆయన రాలేదు. ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడు చెప్పిన, మానవుడిగా చూపించడానికి ఆయన వచ్చాడు. ఆయన దేవుణ్ణి దేవుడిగానే చూపించుకోవాలనుకుంటే ఆ లెక్కలు వేరు, ఆ చూపించుకునే విధానం వేరు. ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడో సంపూర్ణమైన మానవుడిగానే వచ్చాడు. ఆయన చూస్తున్నప్పుడు మనకు ఒకే ఒక్కటి కలుగుద్ది, ఈయన తప్ప వాక్యాన్ని ఇంత బాగా నెరవేర్చిన వాడికి ఎవరు లేడేమో. ఇంత బాగా ఇంత బాగా ఒక పక్క బాధ, మరొక వైపు వాక్యం, ఎంత పక్క మనం చూస్తున్నా ఒక పక్క దాహం, మరో పక్క దేవుని యొక్క దాహం, దేవుని యొక్క చిత్తం, తన చిత్తం ఒకటి ఒకటి పెనవేసుకుని చివరికి ఆయన ఏం చేస్తున్నాడంటే లేఖనాలు నెరవేర్చడమే కాదు, ఆయన జీవన శైలి కూడా అలాగే ఉందట. నేను అడుగుతున్నానండి, ఆయన బిడ్డలం, యేసయ్య బిడ్డలం అని చెప్పుకుంటున్న మనం కనీసం తింటున్నప్పుడైనా సరే వాక్యానుసారంగా ప్రభువా ఈ ఆహారం నువ్వు ఇచ్చావని దేవునికి కనీసం థ్యాంక్స్ చెప్తున్నావు. ఇందాక అన్న జ్ఞాపకం చేశాడు పరలోక ప్రార్థన కొరకు. మనం తింటున్నప్పుడు కూడా ప్రైజింగ్ ఎవరికి జరగాలి చెప్పండి? మీ ఆవిడకి గది మసాలా బాగేసిందని ఎవరికి చెప్పండి? దేవా ఇంత పెద్ద టేస్ట్ అనుభవించడానికి నాకు ఒక ఫీలింగ్ ఇచ్చావు చూడు, ప్రైజ్ లాట్ అని చెప్పాలట. ముక్కలు బాగున్నాయనే మాసం గుట్టుని పొగడం కాదు చెప్పండి, ప్రభువా ఈ తిన్నది కూడా నాకు అరిగేంత ఫీల్ నాకు ఇస్తున్నావు, ఆరోగ్యాన్ని నాకు ఇస్తున్నావు అంటే ప్రభువా చెప్పండి నీకే ప్రైజింగ్. ఒక మాటలు చెప్పాలి అంటే నా ఆహారం తినాలన్నా నీ సెలవు ఉండాలి, నా ఆహారం అరిగి నాకు శక్తి రావాలన్నా నీ సెలవు ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వు లేకపోతే నాకేమీ లేదు ప్రభువా. అందుకే నీకే
నా తిండిలో అయినా నా కార్యాల్లో అయినా నా దినచర్యల్లో సమస్త మహిమ ఘనత నీకే నీకే చెందాలంతే. నీ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది ప్రభువా నువ్వు లేకపోతే నేనే లేను. అందుకే నీవు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. నువ్వు మహిమకు అర్హుడివి, నేను స్తుతించడానికి పాత్ర. నేను మొదట కీర్తన అంటున్నా, ఇదివరకు అబ్బాయి మిగిలిన కీర్తనలు నువ్వు చదవాలి అంటే నీ యాటిట్యూడ్ ఇలా ఉంటే అప్పుడు ఆయనకు స్తుతి యాగము చే. మనసారా మరొక మాట, ఒకవైపు నుంచి ఒకవైపుకి మనం చూసుకున్నప్పుడు ఎటువైపు ఉంటాం ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఉంటే పూర్తిగా బైబిల్ని చదువుతూ బైబిల్ అనుసారంగానే మన నిర్ణయాలు తీసుకుంటాం, లేదా ఉంటే పూర్తిగా లోకానుసారంగా ఉందా. న్యూట్రల్గా బైబిల్ చెప్పలేదు, వద్దంది అలా. ఆ నులివెచ్చిన స్థితి దేవునికి నచ్చదంతే. ఉంటే అటు, లేకపోతే ఇటు. బైబిల్ని బాగా చదువుకుందాం, పొలకించిపోద్దాం బైబిల్. నిజంగా అండి, మీరు మనసు పెట్టి చదవండి, బైబిల్ చాలా బాగుంటుందండి. ఆ బైబిల్ మనం అలా చదువుకుందాం, ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం. ఎప్పుడవుద్ది ఇంకా ఇవి వచ్చిన అర్థం నాకు మాత్రమే తెలిసిందన్నంత ఆనందం మనకు రావాలి. ఇంకా ఎన్నో ఉన్నాయండి ఈ ప్రపంచానికి అర్థం కాని సంగతులు. బైబిల్ అందరికీ బైబిల్ పరిపూర్ణంగా అర్థం కాదు, అది ఓపెన్ సీక్రెట్. అందరికి అన్నీ తెలియవు, అవి నీకు తెలొచ్చే. కొన్ని వందల సంవత్సరం నుంచి మరుగైపోయిన సంగతి ఇప్పుడు మెరుపుల్లాగా నీకు అర్థం అవ్వచ్చేమో. ఏమో ఆ మాట దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏమో ఆసక్తి నీలో చూసి దేవుడు నేరుగా నీతో మాట్లాడాలనుకుంటున్నాం. ఖచ్చితంగా చదువుదాం బైబిల్ని, దేవారాత్రులు చదువుదాం. ఇక చివరికి అన్నాడు ధ్యానించండి అన్నాడు. ఇక ముగించే ముందు ధ్యానించడం అంటే అండి చెప్పండి. చదివింది ఎప్పుడు ఆలోచనలో తిరగడం. గమ్మత్తేని చెప్పిన చదివింది ఎక్కడుందో కూడా మనకి చెప్పండి, గుర్తుంటుంది మనకు. అంత ఆసక్తి మనకి. ఈ వారం చదవండి, ఈ వారం ఉంటుంది అనుకుంటాను అంటాము. ఈ వారం అట్ట ఆ వారం ఉంటుందండి, నా పైన ఉంటుందండి. నేను అధ్యాయాలు గుర్తెట్టుకోమని చెప్పట్లేదు, కానీ కనీసం అది ఎక్కడుందో కూడా గుర్తు లేకపోతే నువ్వు ఎందుకు చదివావు. దాని భావం కూడా ఏంటో తెలియకపోతే నేను అంటే ధ్యానం అంటే ఏంటి చెప్పిన ఎప్పుడు అవే ఆలోచనలు మనకి తిరగాలి, అవే ఆలోచనలు. బైబులు చదవండి, చదవండి, చదవండి. ఈరోజుకైనా ఇప్పటికైనా చదవకపోతే ఈరోజే నిర్ణయం తీసుకుందాం. ఈరోజు రాత్రి నుంచే స్టార్ట్ చేద్దాం. రాత్రి అని ఎందుకనంటే ఈరోజు సండే కదా, పగల అసలు ఖాళీ ఉండదు మనకి. ఎందుకు సువార్త చేయడానికి కాదు, ఎన్నో ప్రోగ్రాంలు ఉంటాయి. పోనీ అవన్నీ పక్కన పెట్టినా ఈరోజు రాత్రి నుంచి అయినా ప్రతిరోజు వాక్యం లేకుండా ఏదో ఒక మూలన ఏదో ఒకలా కనీసం కుదరకపోతే ఒక గంట అయినా నేను వాక్యంతో గడపాలన్న నిర్ణయం మనకు మనమే పెట్టేసుకుందాం. ఇలా అయితే కుదరదని బలమైన నిర్ణయం తీసుకుందాం. చదువుదాం వాక్యం. ఎంత బాగా చదివితే మన ఆలోచనలు అంత బాగుంటాయి, మన ఆలోచనలు ఎంత బాగుంటే మన నడకలు అంత బాగుంటాయి, మన నడకలు ఎంత బాగుంటే మనం అంత స్థిరంగా ఉంటాం. ప్రభువుని మనం చెప్పండి, తగిన వారిగా ఆయనకు మనం కనపడతాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నిజమే దేవా, కాలాన్ని గడుపుతాం తప్ప వాక్యాన్ని చదవం తండ్రి. మారు మనసు పొందామనుకుంటాం కానీ తండ్రి వాక్యం చదవాలన్న మనసు కూడా మాకు లేదు తండ్రి. వాక్యం మందు వినే ఆనందం కానీ చదివే ఆనందం కానీ తండ్రి, ఆలోచనలో తండ్రి, ధ్యానంలో కూడా తండ్రి వాక్యం లేకుండా జీవిస్తున్నాం. నిజమే దేవ, మీ కుమారుడు ఆయన బాధపడుతున్నాడా లేఖనాలు నెరవేరుస్తున్నాడా అన్నంతగా తండ్రి ఆయన వాక్యంతో ఆయన జీవితం ముడిపడిపోయింది. మీ చిత్తానుసారంగా మమ్మల్ని కూడా నడిపించండి, మీ వాక్యాన్ని ధ్యానించే మనసును మాకు దయచేయండి. బలముగా కంకణం కట్టుకుని తండ్రి, సమయం కుదిరినప్పుడల్లా తండ్రి, సమయం కుదరకపోయినా కుదిరించుకుని తండ్రి, మీ ధర్మశాస్త్రం దగ్గర కూర్చునే మనసును మాకు ఇవ్వండి. మీరు కలగజేసుకోలేకపోతే మాకు మేముగా మేము ఏం చేయలేము తండ్రి. మాకు మేముగా చేసే ప్రయత్నాలు కూడా తండ్రి మీ ఎదుట తండ్రి తగినవి కావు. మాతో మందరితో మీరు మాట్లాడండి. విన్న వాక్యం తండ్రి ఉన్నది ఉన్నట్టుగా తీసుకుని ఎవరిలో మాలో తండ్రి ఈ నిర్లక్ష్య వైఖరి ఉందో వాక్యం దగ్గర తండ్రి, మాలో నుండి ఆ నిర్లక్ష్య వైఖరి తీసివేసి తండ్రి వాక్యం అందు పులకించిపోయే మనసును మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని విన్న వారందరితో మీరు మాట్లాడారని నమ్ముచున్న ఆ మాటను అలాగే భద్రపరచండి. దుష్టుల ఆలోచన చెప్పండి తండ్రి, పాపుల మార్గాన ఒక అపహాస్యం చేసే కార్యాల్లోనూ
కార్యక్రమాల్లోనూ నిమగ్నమైపోయి కూర్చుండిపోక. ముసలమ్మ ముచ్చట్లలో తండ్రి తిరగక, అక్కడే తండ్రి కాలయాపన చేయక, ఇలాంటి మమ్మల్ని ఎంత ఆకర్షించినా అక్కడి నుండి మేము పరిగెట్టుకుని వెళ్ళి మాకు సమయం కావాలి అని తండ్రి మేమే అంటున్న వారిని కూడా ప్రశ్నించి వాక్యం దగ్గర కూర్చునే మనసును మాకు దయచేయండి. అంటే మీ వాక్యం చదవకపోతే మేము పోయేది నాశనానికి, మీ వాక్యం చదవకపోతే మా ఆలోచన తండ్రి పాప మార్గాలకి. అందరితో మీరు మాట్లాడారు తండ్రి, ఎవరు ఈ మాటలు తండ్రి వ్యతిరేకంగా తీసుకునక సద్విమర్శ చేసుకునే ధన్యతను అనుగ్రహిస్తారని కోరుతూ ధన్యజీవులుగా మమ్మల్ని మారుస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మే సరే.